జగన్ గత 5 ఏళ్లుగా ప్రజారంగక పాలన సాగిస్తూ అన్ని వర్గాల వారికి చేరువయ్యారు. మహిళా ఓటు బ్యాంకు సుస్థిరం చేసుకునే పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే అన్ని పథకాలు మహిళల పేరుతో అమలు చేస్తున్నారు. పేదలకు ఇల్లు అందించడం ద్వారా ఓటు బ్యాంకు పక్కకు పోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమ్మఒడి ద్వారా 44 లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు ముమ్మరమైంది. చంద్రబాబు చెబుతున్నవి అధికారంలో ఉన్న తాను చేసి చూపించారని చెబుతూ టీడీపీ వైపు చూడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుంటున్నారు. అలాగే జగన్ నోట దైవం ప్రజలు అనే 2 మాటలు వినిపిస్తున్నాయి. ఈ రెండింటిని నమ్మి ఆయన తన పని తాను చేస్తున్నారు. ప్రజల్ని కూడా మీ ఇంటిలో నా పాలన వల్ల ఏం మంచి జరిగిందో ప్రశ్నించుకోండి. జరిగిందనుకుంటేనే ఓటేయండి, లేకపోతే వేయొద్దు అని ధీమాగా చెబుతున్నారు. మరోవైపు రాజకీయంగానూ కీలక అడుగులు వేస్తున్నారు. తెదేపా జనసేన కూటమి కాపు ఓట్లని కన్సాలిడేట్ చేసుకునే దిశగా ప్లాన్ చేస్తున్నా జగన్ మాత్రం ధీమాగానే ఉన్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ వర్గానికి ఎంతో మేలు చేశామని, గత ప్రభుత్వం కన్నా కాపులకి తామే ఎక్కువ ప్రయోజనం కలిగించామని జగన్ నమ్మకంగా ఉన్నారు. కాపు మహిళలు పేదరికంలో ఉండరాదని కాపు నేస్తం పథకం మొదలు పెట్టామని, కాపులకి 30,000 కోట్లకి పైగా నిధులు వెచ్చించామని వైసీపీ అంటుంది. అదే సమయంలో నామినేటెడ్ పదవుల్లోనూ కాపులకి పెద్ద పీట వేయడం కలై వస్తుంది. ఇక చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమకారులపై కేసులు పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే వాటిని ఎత్తివేశారు. అందుకే కాపుల్లో వైసీపీ పట్ల పాజిటివిటీ కనిపిస్తుంది. ఇదే సమయంలో టీడీపీ జనసేన కూటమి ద్వారా కాపు ఓట్లని బాబుకి తాకట్టు పెట్టారన్నారని ఆ వర్గం భావిస్తుంది. అది కూడా జగన్ కి కలిసి రావచ్చు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎన్నున్నా అవన్నీ తెదేపా జనసేన కూటమి షర్మిల మధ్యనే చీల్తాయి తప్ప తన వైకాపా ఓటు బ్యాంకు నుంచి ఒక్కటి కూడా వాళ్ళది పడదని జగన్ ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో పార్టీల్లో అసంతృప్తి పరులని బుజ్జగించడంలో వ్యక్తిగత సమయం పెట్టకపోవడం ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. దీనివల్ల రెబల్స్ తమ స్థానంలో నిలబడ్డ కొత్త అభ్యర్థుల ఓటమికి కృషి చేసే ప్రమాదం ఉంది. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద సవాల్. దీన్ని జగన్ అధిగమించడం అత్యంత కీలకం. అయితే జగన్ ని మెజార్టీ ప్రజలు నమ్మడం ఆయనకి ప్లస్ కానుంది. ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీల్లో జగన్ పై అభిమానం, వైసీపీ ప్రభుత్వంపై ధీమా చెక్కు చెదరలేదు. ఇది జగన్ కి కలిసి రానుంది. అలాగే గత ఎన్నికల్లో జగన్ ని ఆదరించిన వారిలో చాలా వరకు పట్టు కోల్పోకుండా ఉండటం కలిసి రావచ్చు. నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డ నేతగా ఉన్న గుర్తింపు వైసీపీకి పాజిటివ్ గా మారనుంది. ఇక నమ్ముకున్న వారికి న్యాయం చేస్తారన్న పేరు కలిసి రావచ్చు. అందుకే సీట్లు దక్కని వారిలో ఎక్కువ మంది జగన్ పై నమ్మకంగానే ఉన్నారు. ఎవరో కొందరు తప్ప మెజార్టీ నేతలు జగన్ ని నమ్ముతున్నారు. మాట ఇచ్చిన వారికి న్యాయం చేస్తారని ధీమాగా ఉన్నారు. జగన్ గత 5 ఏళ్లలో తనని నమ్ముకున్న వారికి ఎందరికో కీలక పదవులు ఇచ్చారు. అందుకే పరిస్థితుల కారణంగా ఇప్పుడు సీటు ఇవ్వకుండా తర్వాత న్యాయం చేస్తారని మెజార్టీ నేతలు నమ్ముతున్నారు. సాధారణ క్యాడర్ ని కూడా రేపటి రోజున కీలక పదవులకి ఎంపిక చేయవచ్చు అనే ధీమా క్యాడర్ లో ఉండటం జగన్ కి అత్యంత ప్లస్ గా మారనుంది. పార్టీకి తోడు ఉన్న వారికి న్యాయం చేస్తారనే నమ్మకమే వైసీపీ ప్రతిష్టతకు కారణమని చెప్పచ్చు. పొత్తు రాజకీయాలు తనని ఏమీ చేయలేవన్న ధీమా జగన్ ని ప్రత్యేకంగా నిలుపుతుంది. పొత్తు వికటిస్తే ఏంటి, తమ ప్రయోజనాలకు భరోసా ఏంటి అనే ఆలోచన కొందరిలో ఉంది. అలాంటి వారు వైసీపీ వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఇక ముఖ్యంగా అభివృద్ధి జరిగితేనే ఓటు వేయండి అనే జగన్ నమ్మకం ప్రజల్లోనూ విశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే మైనారిటీ ఓట్లు స్థిరంగా ఉండటం, ప్రతి కుటుంబానికి లబ్ధి కలగడం వైసీపీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. తనని ఎవరు వేలెత్తి చూపినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ సంక్షేమానికి పెద్దపీట వేయడం వైసీపీకి ప్లస్ అవుతుంది. ప్రజల్లే దేవుళ్ళు అనే జగన్ నమ్మకం ఆయన పట్ల ప్రజలకి నమ్మకం ఏర్పడేలా చేస్తుంది. అలాగే జగన్ తమ సంక్షేమ పథకాల్లో మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారంతా జగన్ పట్ల పాజిటివ్ గా ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఓటర్లో మహిళలదే హవా. మొత్తం 4,08,07,256 ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 2,09,275 మంది, మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. 2 జిల్లాల్లో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మహిళల మెజారిటీ జగన్ కి కలిసి రావచ్చు. ఇక తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు 7.88 లక్షల మంది ఉన్నారు. వీరు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది కీలకమే. అలాగే జగన్ ప్రభుత్వంలో గ్రామీణ ఓటర్లకు అధిక లబ్ధి కలిగింది. ఇదే సమయంలో పక్కన ఓటర్లు జగన్ ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత ఉన్నారు. అయితే బాబు పాలసీని కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. దీనితో ఆ వర్గంలో ఓట్లు జగన్ వైపు మళ్ళవచ్చు. అలాగే రాష్ట్ర ఓటర్లతో మెజార్టీ గ్రామీణ ఓటర్లు కావడం వైసీపీకి కలిసి వస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ బలంగా ఉంది. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు ప్రజాప్రతినిధులుగా వైసీపీ నేతలే అత్యధిక స్థాయిలో ఉన్నారు. వీరంతా పోల్ మేనేజ్మెంట్ లో కీలకం కానున్నారు. ఓటర్ల మనసు ఎలా ఉన్నా ఎన్నిక రోజు పోల్ మేనేజ్మెంట్ గెలుపుపై ప్రభావం చూపుతుంది. అలాగే ఆర్థికంగా బలమైన నేతల్ని బరిలో దించుతున్నారు. సామాజిక లెక్కలు సరిగా సెట్ చేసుకోవడం ప్లస్ కానుంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని సీట్లు తగ్గినా రాయలసీమలో వైసీపీ పూర్తి మెజార్టీ సాధించడం దాదాపు ఖాయమే అన్న పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో రాయలసీమలో మొత్తం 52 స్థానాలకు 49 స్థానాలు కైవసం చేసుకుంది. ఈసారి అదే ఫలితం రావచ్చని వైసీపీ భావిస్తుంది. ఒక్క అనంతపురం
తప్ప మిగతా 3 రాయలసీమ జిల్లాల్లో వైసీపీ బలం ఏమాత్రం తగ్గకపోవడం కలిసి రావచ్చు. అక్కడ కూడా జగన్ సామాజిక లెక్కలతో అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. శ్రీరాములు సోదరి బళ్ళారి మాజీ ఎంపీ జే శాంతికి హిందూపూర్ సీట్ ఇచ్చారు. బీసీ వర్గానికి చెందిన వాల్మీకి కులానికి ప్రాధాన్యత కల్పించారు. ఇలా రాష్ట్రంలో అన్ని చోట్ల సామాజిక లెక్కలు పక్కాగా వేసుకోవడం కలిసి రావచ్చు. ఏదేమైనా జగన్ తనకి ఉన్న మైనస్సుల్ని ఎలా బలంగా మలుచుకోగలరు? ప్రజలే దేవుళ్ళని, అందరికీ మంచి చేశా అనే తన మాటని ప్రజలు ఏ మేరకు నమ్ముతారు? కూటమి ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అలాగే జగన్ తన ఎన్నికల ప్రసంగాల్లో ఎలాంటి హామీలు ఇస్తారు? 5 పాలన తీరుని ప్రజలకి ఎలా వివరించి వారిని తన వైపు తిప్పుకోగలరు అనే అంశాలు జగన్ విజయాన్ని ప్రభావితం చేయనున్నాయి.